దుబ్బాక మండలం పెద్ద చికోడ్ ఎంపీటీసీ అభ్యర్థి లచ్చమ్మగారు రామిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల బరిలో నేను నిలబడ్డాను. నా పేరు రామిరెడ్డి. మీ అందరికీ నేను సుపరిచితుని. ఎందుకంటే గ్రామాలలో ఈ ఎన్నికలు అనేటి ఎమ్మెల్యేకు ఒక రకంగా జరుగుతాయి, ఎంపీకి ఒక రకంగా జరుగుతాయి, గ్రామ పంచాయతీ సభ్యుని ఎన్నిక ఒక రకంగా ఉంటుంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఒక రకంగా ఉంటుంది, ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నిక ఒక రకంగా ఉంటుంది. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలపైన గ్రామాలల్లో 29 అంశాలు ఉంటాయి. ఆ 29 అంశాలపైన ఈ స్థానిక సంస్థలకి అధికారాలు ఉంటాయి. ఈ 29 అంశాల మీద పట్టున్నటువంటి వ్యక్తికి పట్టం కట్టినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలంటేనే స్థానికంగా ఉండే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించినట్టయితే స్థానికంగా ఉండేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. చీకోడు, కమ్మరపల్లి, అచ్చమాయపల్లి, ఆరేపల్లి, పరశురాం నగర్ ఈ 5 గ్రామాల కూడలి ఇది చీకోడు ఎంపీటీసీ. ఈ చీకోడు ఎంపీటీసీ ఎన్నికలలో గతంలో కూడా 2-3 ఎంపీటీసీలుగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఏనాడైనా ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు నేను 24 గంటలు ఉన్నత చదువులు చదువుకుని కూడా గతంలో కమ్మరపల్లి సర్పంచ్గా ఎన్నికై కూడా అక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానో మీ అందరికీ కళ్లకు కట్టినట్టుగా అగుపడతా ఉన్నాయి. కొందరు అంటున్నారు ఇవల్ల రాష్ట్ర నాయకుడు అని పేరు చెప్పుకుంటున్నారు, నన్ను విమర్శిస్తున్నారు. అడిగేవాడు ఉండద్దా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక ఉండకూడదా? అడగండి. ఇవల్ల అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లు శని ఉన్నట్లు అడగటోడు లేకపోతే ఏమి ఇయ్యడు. ఇంట్లో పోతే కూడా అవ్వ బువ్వ కూడా పెట్టది అడగకపోతే. ఇవాళ ఈ ఎన్నికలలో నన్ను, నేను ఎందుకంటే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి నన్ను మీరు గెలిపించాలి. నా గతంలో మీరు సర్పంచ్గా గెలిచారు కదా కమరపల్లి గ్రామానికి, ఈసారి ఎంపీడీసీ అభ్యర్థిగా మీరు బరిలో దిగారు కదా, మరి మీ పార్టీ మీకు కాంగ్రెస్ టికెట్ టికెట్ ఇవ్వలేదా? పార్టీ టికెట్ కాదు ఇక్కడ ముఖ్యము. ఎందుకంటే ప్రజలు అన్ని పార్టీ జెండా ఎజెండా పక్కన పెట్టి నాకు అందరు మద్దతు తెలుపుతారని ఆశిస్తూ, ఎందుకంటే వాళ్ళు చాలా మంది సలహాలు ఇవ్వడం జరిగింది. అన్న నువ్వు నిలబడాలి, ఎందుకంటే స్థానికంగా అడిగేవాడు లేకుండా పోతున్నాడు. మీరు గెలవాలి, ఎందుకంటే ప్రజల మధ్యన ఉన్నారు కాబట్టి మీరు గెలవాలి అనే ఉద్దేశం మీద చాలా మంది యువకులు, మిత్రులు, పెద్దలు చాలా సలహాలు ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ గ్రామానికి ఏమేమి అభివృద్ధి చేశారు? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర పెట్టడం జరిగింది. దాని ద్వారానే ఈ రోడ్ చీకోడు వరకు డబుల్ రోడ్ వేయడం జరిగింది. బ్యాంకు చీకోడులో ముఖ్యంగా బ్యాంకు పెట్టడానికి ఛాయా శక్తుల కృషి చేసి ఏజీఎం గారితో మాట్లాడి, డీజీఎం గారితో మాట్లాడి, గ్రామీణ ప్రాంతంలో కూడా పట్టణాలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశం మీద చీకోడు, ఎందుకంటే కూడలి ఒక చౌరస్తా కాబట్టి అక్కడ ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడి, నాయకులతో మాట్లాడి అక్కడ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి అంతేకాకుండా మార్కెటింగ్ వ్యవస్థ వచ్చినప్పుడు సిద్దిపేటలో మార్కెట్ బంద్ అయినా కానీ ఇక్కడ మార్కెట్ మొక్కల కొనుగోలు కేంద్రం కానీ వడ్ల కొనుగోలు కేంద్రం కానీ పెట్టడం జరిగింది. అందుబాటులో ఫర్టిలైజర్, ఎందుకంటే గతంలో కొన్ని చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆ ఇబ్బందులు తీర్చడానికి, ఎందుకంటే రైతు రాజ్యం కాబట్టి మనది రైతుల మీదనే నడుస్తున్నటువంటి కంప్లీట్గా పల్లెటూరు వ్యవస్థ కాబట్టి వ్యవసాయం చేసుకునే నమ్ముతూ బతుకుతున్నారు కాబట్టి. అదేవిధంగా మీరు ఎప్పటిదిగా గెలిస్తే ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నా గెలవాలని? నేను ప్రధానంగా కోరుకునేది ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉంటాను, వాళ్ళ సమస్యలు తీరుస్తాను. పెన్షన్ సమస్య కానీ నెల నెల వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు, స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి ఏ సమస్య వచ్చినా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను.